ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా కోడిలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం గ్రామ ప్రజలకు కరోనా కట్టడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కరోనా కట్టడి అరికట్టేందుకు ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు కళా బృందంచే చైతన్యపరచడానికి పాటల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ కరోనా ఫస్ట్ వేవ్ కొంతవరకు వచ్చినా సెకండ్ వేవ్లో కరోనా ద్వారా చాలామంది అనారోగ్య బారిన పడి మృతి చెందారు. అలాగే థర్డ్ వేవ్ వస్తున్న సందర్భంగా ప్రజలందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్ చేసుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎస్ఐ రవీందర్, కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ వెంకటి, కళా బృందం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ గారు అంటే రాహుల్ ఏజయ్య గారి ఆదేశంగా వచ్చారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఇతర పెద్దలకు మరియు విజేకర్లకు మా ప్రోగ్రామ్ కళాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా అనేది రోజు రోజుకి మళ్ళా కూడా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏముంది కరోనా తగ్గిపోతుందని చెప్పేసి మాస్కులు చాలామంది తీసి తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మాస్క్ అనేది ధరించాలి. సోషల్ డిస్టెన్స్ ఉంది, కంపల్సరిగా ప్రార్థిస్తూ ఎక్కడ పోయినా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటిలో ఏదైనా ఒక ఎవరికైనా వచ్చినది అంటే చాలా ఆర్థికంగా కానీ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరు దీని యొక్క ఎత్తి బస్సులు కూడా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపం మేరకు మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పెట్టుకుంటూ ఉండాలి. మీరు సీక్రెట్గా ఇది కౌన్సిలింగ్ చేయండి, లేకుంటే మాకు తెలియకుండా ఇలా చేయండి, మాకు ఇబ్బంది ఏ విధంగా కలుగుతుంది, లేకుంటే తాగి ఇబ్బంది చేస్తుండు, లేకుంటే పలానా దగ్గర షాప్ దగ్గర ఎక్కువ మంది జనాలు గుమిగూడి ఈ విధంగా చేస్తున్నారు, ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.